Hi friends, welcome back to our channel Praveena Fashion Home. In this video, I have already stitched a blouse. I have a design for this design. First, I will show you the sari. This is a pattu sari. This is a peacock green and peacock blue. Peacock blue and mehendi green color. Light mehendi green color. Border. This is a border. Peacocks mango. Mango shape and flowers aithe vachindi and motham saree anta aithe ee vidhanga putti stripes aithe vachayi flower design toti. So ippudu nenu deen meeda blouse kuda chupistunnanu. Idi blouse andi border color vachindi. Okay, so deen meeda nenu ee vidhanga design chestanu ani chupistanu. Idaithe elbow hands pettinchanu. ఈ రోజు వీడియోలో నేను మీకు నెక్ పార్ట్ అయితే చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ పార్ట్ అయితే చూపిస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన మెటీరియల్ ఏదైనా మీకు కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే నేను నెక్కి బార్డర్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. దానికోసం షోల్డర్ దగ్గర నీడిల్ అనేది పైకి తీశాను. ఇప్పుడు మనకి ఈ బార్డర్కి ఎంత అయితే కావాలో నెక్ చుట్టూరా అన్ని షుగర్ బీడ్స్ అనేవి థ్రెడ్లోకి ఎక్కించేసుకుంటున్నాను ఒకేసారి. ఓకేనా? చూసారు కదా, నేనైతే ఒక లైన్కి సరిపడా ఎక్కించుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి లైన్ లాగాను. ఈ గ్లూ మీద ఈ బీడ్స్ లైన్ అనేది స్టిక్ చేసేస్తాను. స్టిక్ చేసేసిన తర్వాత డ్రై అయిపోతుంది కదా. సో ఇది డ్రై అయిన తర్వాత నేను అక్కడక్కడ టాకాలు అయితే వేస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇలాగా స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి లైన్ అనేది ప్రాపర్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది, ఎటువంటి వంకర్లు అనేవి రావు అన్నమాట. అండ్ ఈ బ్లౌజ్ మీద గ్లూ అనేది కొంచెం తక్కువగా అప్లై చేస్తే బెటర్, ఎందుకంటే స్టెయిన్ అనేది అలా కనిపిస్తుంది, డార్క్ కలర్లో అయిపోయి కనిపిస్తుంది. సో గ్లూ అనేది కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను సెకండ్ లైన్ 4mm బీడ్స్ తీసుకున్నాను అండి. 4mm బీడ్స్తో కూడా సేమ్ ఇందాకట్లాగానే మనం షుగర్ బీడ్స్ తోటి లైన్ ఒకేసారి ఎలా పెట్టుకున్నామో వీటికి కూడా లైన్ అనేది ఒకేసారి నీడిల్లోకి బీడ్స్ అనేవి ఎక్కించేసుకోవాలి, ఇన్సర్ట్ చేసుకుని ఒక లైన్ ఫామ్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ గ్లూ అప్లై చేసి ఈ లైన్ కూడా స్టిక్ చేసేయాలన్నమాట. ఓకేనా? గ్లూ అప్లై చేసిన తర్వాత 1 or 2 minutes అలాగా వదిలేస్తే గ్లూ అనేది కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు అంటిస్తే గనక ఈ బీడ్స్ అనేవి పక్కకు వెళ్ళిపోకుండా ఉంటాయి. అప్పుడు బీడ్స్కి అంటుకున్న గ్లూ అనేది పక్కన అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ థర్డ్ లైన్ మళ్ళీ నేను షుగర్ బీడ్స్ తోటి ఒక లైన్ అనేది ఫామ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన సింపుల్గా బార్డర్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇది డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ ఏంటి అంటే 2 రూపీస్ కాయిన్ తోటి సర్కిల్ అనేది డ్రా చేశానండి. ఈ డిజైన్ కూడా చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సర్కిల్స్కి మధ్యలో లైన్ కర్వ్డ్ లైన్ వచ్చింది కదా, సేమ్ బార్డర్ని ఏ విధంగా అయితే డిజైన్ చేసామో దీన్ని కూడా అదే విధంగా బాల్ చైన్ 4mm బీడ్స్ షుగర్ బీడ్స్ తోటి డిజైన్ చేసుకోవాలి. అండ్ ఈ సర్కిల్స్ మధ్యలో రింగ్స్ పెట్టుకున్నాను, ఆ రింగ్స్ని కూడా షుగర్ బీడ్స్ తోటి సేమ్ ఇందాకట్లాగానే ఈ రింగ్కి కావలసిన బీడ్స్ ఎక్కించేసుకుని గ్లూ అప్లై చేసి రింగ్ లాగా ఫామ్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే సర్కిల్స్ని డిజైన్ చేస్తున్నా అండి. ఏంటి అంటే ఫస్ట్ సెంటర్లో ఒక రౌండ్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ అవుట్లైన్ అయితే గ్లూ అనేది అప్లై చేశాను. ఈ అవుట్లైన్ మీద నేను గోల్డ్ కలర్ సీక్వెన్స్ అనేవి ఒకదాని పక్కన ఒకటి ఏ విధంగానూ గ్యాప్ లేకుండా స్టిక్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇదే విధంగా అన్ని సర్కిల్స్ కూడా మనం స్టిక్ చేసుకోవాలి. అండ్ ఈ గ్లూ డ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెంటర్లో అంటించిన క్లిప్ స్టోన్ దగ్గర నుంచి ఈ సీక్వెన్స్ మధ్యలో ఉన్న హోల్ వరకు కూడా సరిపడా షుగర్ బీట్స్ అనేవి ఎక్కించుకుని ఆ హోల్లోంచి కిందకు చేయాలన్నమాట. ఓకేనా? ఇదే విధంగా సర్కిల్ అంతా కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను.
నాకైతే ఒక్కొక్క లైన్కి 7 బీడ్స్ వచ్చాయి. మనం ఈ కుందన్ అనేది సెంటర్లో ఖండించలేదు అనుకోండి, ఒక్కొక్కసారి 5 బీడ్స్, ఒక్కొక్కసారి 6 బీడ్స్ అలా వస్తుందన్నమాట. అయినా నో ప్రాబ్లం, కాకపోతే మరీ వంగరగా కాకుండా కరెక్ట్గా అంటించుకోండి. ఈ విధంగా అన్ని సర్కిల్స్ కూడా నేను ఫామ్ చేసేసాను, చూస్తున్నారు కదా. అండ్ ఇలా మనం లీవ్ చేసేయచ్చు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గ్యాప్స్ దగ్గర అంటే రింగ్స్కి దగ్గర నేను గ్లూ అనేది అప్లై చేసి ఇక్కడ నేను లీవ్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. మీకు ఈ క్లిప్ స్టోన్స్ తోటి ఇలా క్రియేట్ చేయడం అనేది నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. కావాలంటే ఇక్కడ మీరు జక్కన్ బేసుల్ని అక్కడక్కడ అంటించేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. నేనైతే ఇలాగా కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి క్లిప్ స్టోన్స్ అయితే పెట్టేశాను. మీకు ఎలా అనిపించిందో, అంటే ఏ డిజైన్ బెటర్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. నేను ఈ విధంగా మొత్తం అన్ని చోట్ల కూడా క్లిప్ స్టోన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. క్లిప్ స్టోన్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి మీరు గ్లూ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ గ్లూ అనేది స్టెయిన్స్ కనిపిస్తాయి కాబట్టి కేర్ఫుల్గా అప్లై చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నాకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత. బ్యాక్ నెక్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను, ఓవరాల్ లుక్ అనేది. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తానండి. సో బ్యాక్ నెక్ అయితే ఇది, ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.